స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సొంత గడ్డపై ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్ కు దూరమయ్యాడు అయితే మార్చి రెండు నుంచి ప్రారంభం కోనున్న ఐపీఎల్ లో కోహ్లీ ఆడతాడా లేదా అనేది మారింది ఈ నేపథ్యంలో దిగ్గజ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు చేశారు విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండడం అనుమానమేనని చెప్పాడు రెండోసారి తండ్రి అవుతున్న సందర్భంగా కోహ్లీ జట్టుకు అవడంపై సునీల్ గవాస్కర్ పరోక్షంగా అసహనం వ్యక్తం చేశారు ఏవో కారణాలతో కోహ్లీ ఆడట్లేదని ఐపీఎల్ కూడా వ్యాఖ్యానించారు వ్యాఖ్యానించాడు కోహ్లీకి కొందరు మద్దతుగా నిలిస్తే మరికొందరు గవాస్కర్ వ్యాఖ్యలతో ఏకీభవించారు ఇదిలా ఉంటే ఐపీఎల్ ట్వంటీ ఫోర్ సీజన్ ప్రారంభ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది మ్యాచ్ కు ఇంకా చాలా సమయం ఉండగా ప్రస్తుతం కోహ్లీ లండన్ లోనే ఉన్నాడు మరోవైపు ఆర్సీబీ మాత్రం కోహ్లీ ఆడడంపై కాన్ఫిడెంట్ గానే కనిపిస్తోంది ఐపీఎల్ పదిహేడవ సీజన్ ప్రారంభానికి ముందు ఏర్పాట్లు చేసే సన్నాహక శిబిరంలో కోహ్లీ పాల్గొనవచ్చని ఆర్సీబీ వర్గాలు తెలిపాయి ఇదిలా ఉంటే జట్టుకు దూరమైన విరాట్ కోహ్లీ తొలిసారి సోషల్ మీడియాలో స్పందించాడు మరో మ్యాచ్ మిగిలుండగానే ఇంగ్లాండ్ పై మూడు ఒకటితో టీమిండియా సిరీస్ నెగడంతో శుభాకాంక్షలు తెలిపాడు సీనియర్లు లేకపోయినా యువ జట్టు చేసిన పోరాటాన్ని కొనియాడాడు